మాజీ ఎమ్మెల్యే యరపతనేని శ్రీనివాసరావు గురజాల R&B బంగ్లాలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాచర్ల గురజాల ప్రజలు ప్రశాంతంగా ఉంచాలని గత కొంతకాలంగా రాజకీయ కక్ష సాధింపు విషయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. గ్రామాలు విడిచిపెట్టి బయటకు వెళ్లడం జరిగిందంటూ చంద్రబాబు నాయుడు చొరవతో మరలా గ్రామాలకు వచ్చారని తెలిపారు. ఎవరైతే పనులు చేశారో వాళ్ళందరూ కూడా బిల్లులు రిలీజ్ చేయాలా. అప్రజాస్వామ్య పద్ధతులు మానుకోవాలి, కక్షాధింపు చర్యలు మానుకోవాలి. గ్రామాల్లో శాంతియుతమైన తెలుగుదేశం ప్రభుత్వంలో తక్కువ ధరకు సరఫరా చేసిన అభండాలు వేశారు. ఎందుకు మీరు వారం రోజుల్లో ఫెయిల్ అయ్యారు, ఇంతవరకు చెప్పలేకపోయారు, పరిస్థితిని సక్కదిద్దలేకపోయారు. మన వైజాగ్లో విజయసాయి రెడ్డి దగ్గర మీటింగ్ పెడితే వాళ్ళ ఎమ్మెల్యేలే, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలే, మేము ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. అందుకనే మరలా మనం కలిసికట్టుగా ప్రజల్లో ఉందాం, కలిసికట్టుగా ఈ ప్రభుత్వం మీద పోరాడదాం. పార్టీని కాపాడుకుంటూ, కార్యకర్తలను కాపాడుకుంటూ మరలా మనం జమ్ములు ఎన్నికలు 3 ఏళ్లలో జరగడం, ముఖ్యంగా పల్నాడు ప్రాంతాల్లో గురుజాల మాచర్ నియోజకవర్గాల్లో దాదాపు 80 గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు గ్రామాలు వదిలిపెట్టారడం. అదేవిధంగా మాకు రక్షణ కల్పించండి అని చెప్పి సేవ్ డెమోక్రసీ పేరు మీద చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని పిలిపిస్తే దాన్ని కూడా మొత్తం పోలీసు యంత్రాంగం మొత్తం అడ్డుకోవడం, ఆయన కూడా ఇంట్లో కూడా బయటికి రాకుండా అడ్డుకోవడం, ఎక్కడికక్కడ కార్యకర్తలు అరెస్ట్ చేయడం, ఆ కార్యక్రమాన్ని కూడా భగ్నం చేయడం జరిగింది. దాని తర్వాత పిన్నెల్లి ఆకుకూరు గ్రామాలకు ఆయన ఆత్మహత్య చేసుకోవడం చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఇది ప్రభుత్వ హత్య, ప్రభుత్వం చేసిన హత్య. ఎందుకంటే లక్షల కోట్ల అవినీతి చేసి జైలుకి పోయేసిన వాళ్ళు పదవుల్లో ఉండొచ్చు. ప్రభుత్వం కల్పించిన ఫర్నిచర్ని పదవి అయిపోయిన తర్వాత తీసుకెళ్ళమని లెటర్ రాసినా తీసుకెళ్లకుండా అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా హింసించడం, అది ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే ఇలాంటి దుర్మార్గాలు ఈ ప్రభుత్వం చేస్తాం, ఇది మేము ఊహించింది. వీళ్ళు వస్తే అధికారులు ఎలా ఉంటుందనేది మేము ఊహించింది. అయితే గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా పల్నాడులో ఫ్యాక్షన్ రాజకీయాలు వచ్చాయి.